సార్, ఇప్పుడు హోమియోపతి అందరూ వాడచ్చు అంటే ప్రెగ్నెంట్ లేడీస్ కి కొంచెం స్పెసిఫిక్ గా కొన్ని వాడాలి కొన్ని వాడకూడదు అని ఉంటుంది కదా సార్, అందులో హోమియోపతి వాడొచ్చా సార్? ఇందాక మీరు ఖచ్చితంగా వాడచ్చు. హోమియోపతి ఇట్ ఈస్ ఇంప్రూవింగ్ సిస్టమ్, వాళ్ళకి ఇంకా బెటర్ అవుతుంది. ప్రెగ్నెన్సీలో 9 మంత్స్ హోమియోపతి తీసుకోవడం వల్ల మీకు ఇంకా బెటర్ అవుతుంది. ఆ బేబీలో హెల్తీ బేబీగా జనరేట్ కావడం కానివ్వండి, ప్రెగ్నెన్సీలో ఈ డయాబెటీస్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడం కానివ్వండి, ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడం కానివ్వండి, ప్రెగ్నెన్సీలో ఏదైనా హెల్త్ ఇష్యూ ఉన్నా సరే, సో ఇట్ ఈస్ అ మెడిసిన్ ఫర్ యువర్ సిస్టమ్. మన సిస్టమ్ను అంటే డిసీజ్ కోసం కాదు, మనకైతే జబ్బుల కోసం కాదు. హోమియోపతి ఈజ్ నాట్ బోర్న్ లైక్ దట్. సో మన హెల్త్ కండిషన్ డెవలప్ చేయడానికే మనకు వస్తుంది కాబట్టి ఇట్ ఈస్ అ వండర్ఫుల్ సిస్టమ్. బ్లైండ్గా ప్రెగ్నెన్సీ టైంలో హోమియోపతి వాడగలిగితే అసలు ప్రెగ్నెన్సీని హెల్ప్ఫుల్ హెల్తీ ప్రెగ్నెన్సీగా చేసుకోవచ్చు, నార్మల్ ప్రెగ్నెన్సీ కూడా చేసుకోవచ్చు. సో డాక్టర్, హోమియోపతి 0 to any age వాళ్ళు వాడచ్చు అని ఇందాక మీరు చెప్పారు కదా డాక్టర్, అంటే చిన్నపిల్లల్లో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా డాక్టర్? హోమియోపతి మెడిసిన్స్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా సైడ్ ఎఫెక్ట్ రావు. ఎందుకు సైడ్ ఎఫెక్ట్ రావు అంటే కనుక ఈ మెడిసిన్స్ అనేటువంటిది బాడీ మీద పనిచేయడం, డిసీజ్ మీద పనిచేయడం ఉండదు. ఇమ్యూన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయడం మాత్రమే ఈ మెడిసిన్స్ యొక్క బాధ్యత కాబట్టి, సో ఆ ఇమ్యూన్ సిస్టమ్ కరెక్షన్ కోసం మనం ఇస్తాం కాబట్టి ఒక సప్లిమెంట్స్ ఏదైతే మనం తీసుకుంటామో, ఒక న్యాచురల్ ఫుడ్ ఏదైతే తీసుకుంటామో, అంతకంటే కూడా బెటర్ మెడిసిన్స్గా హోమియోపతిని చెప్పవచ్చు. అందుకే హోమియోపతి అనేది 0 ఏజ్ నుంచి, ఈవెన్ ప్రెగ్నెన్సీలో హోమియోపతి వాడడం వల్ల కూడా వండర్ఫుల్ రిజల్ట్ వస్తుంది. పిల్లలకు 0 ఏజ్ నుంచి హోమియోపతి వాడడం వల్ల కూడా ఇంకా బెటర్ అవుతుందే. కానీ మన ఒక ఐ ట్రీటెడ్ వన్ కేస్, ఒక బాబు డౌన్ సిండ్రోమ్ అనేది ఒక సిండ్రోమ్ ఉంటుంది. పుట్టిన తర్వాత బాబు అసలు మెడల్ లేదు, కాళ్ళు లేదు, అసలు టోటల్గా ఒక బట్ ఒక తలకాయ మాత్రం తిరుగుతుంది, కళ్ళు మాత్రం తిరుగుతుంది. వాళ్ళు తెలియక ఎవరు వేరే వాళ్ళ ద్వారా, అంటే వేరే వాళ్ళు చెప్తారు, ఇమీడియట్గా నా దగ్గరికి వచ్చారు. విత్ ఇన్ త్రీ మంత్స్లోనే ఆ బాబుకు మెడిసిన్ ఇస్తే ఇప్పుడు దాదాపు 1 ఇయర్ అయింది, కూర్చుంటున్నాడు, నడుస్తున్నాడు, కొద్దిగా నిలబడుతున్నాడు, కొంచెం నడక కూడా వచ్చింది. ఇదే బాబుని హోమియోపతి తీసుకోకుండా వదిలేస్తే, నార్మల్గా వదిలేస్తే 3 ఇయర్స్ వరకు కూడా బయటికి రాదు. అటువంటి వండర్ఫుల్ సిస్టమ్ ఇది హోమియోపతి. హోమియోపతిని బ్లైండ్గా నమ్మొచ్చు, గుడ్డిగా నమ్మొచ్చు. చాలామంది అపోహలు ఉన్నా సరే మీరు పక్కన పెట్టేసి స్పెండ్ టైమ్ విత్ హోమియోపతి, ట్రై టు నో హోమియోపతి. సెల్ఫ్గా డిఫరెంట్ డిఫరెంట్ డాక్టర్లు ఎత్తుకొని మీరే ప్లాన్ చేసుకోండి కావాలంటే కదా. ఇట్ ఈస్ అ వండర్ఫుల్ సిస్టాన్ని మనం హెల్ప్ చేయడానికి ఉన్నటువంటి సిస్టాన్ని మనం ఉపయోగించుకొని బీఏ హెల్త్ అంటే కనుక ప్రాబ్లమ్స్ వచ్చేదానికంటే కూడా ప్రివెన్షన్ చేసుకోవడం ఇక్కడ ఇంపార్టెంట్. సార్, పర్టికులర్గా కొందరు పిల్లలు మనం చూస్తే ఒక ఏజ్ తర్వాత, ఇప్పుడు 2-3 ఇయర్స్ తర్వాత పేరెంట్స్ వాళ్ళ గొడవల వలన లేదా ఒక ఎలోన్గా ఉంటారు పిల్లలు. అసలు వాళ్ళ సోయిలోనే ఉండరు, పక్కకి వెళ్ళిపోయి ఉండడం, పక్కన పిల్లలతో కలవకపోవడం, ఇలాంటి ఇవన్నీ ఆటిజంకి సంబంధించినవైనా? అవన్నీ అటెన్షన్ ప్రాబ్లం కిందకే వస్తాయి, ఆటిజం కింద రావు. ఓకే సార్. అటెన్షన్ ప్రాబ్లం కింద వస్తే లేదంటే బిహేవియర్ ఇష్యూస్ కింద వస్తాయి. సో బిహేవియర్ ఇష్యూ అంటే కనుక వాళ్ళకి విపరీతమైన భయం ఉండడం వల్ల పక్కకి వెళ్ళడము, విపరీతమైనటువంటి మొహమాటం ఉండడం వల్ల పక్కకి వెళ్ళడము, లేదా విపరీతంగా అంటే వాళ్ళకి అటెన్షన్ ప్రాబ్లం వల్ల పక్కకి వెళ్ళడం, ఇవన్నీ కూడా అటెన్షన్ ప్రాబ్లం రావచ్చు, లేదంటే కనుక బిహేవియర్ ప్రాబ్లమ్స్ రావచ్చు. సో ఇవి సపోజ్ ఒక బాబు ఎవరితో కలవడం లేదు, పక్కన ఉన్నాడు అనుకోండి, ఇదే బాబుకు ఒక 1 వారం రోజులు ఎక్కువ యాంటీబయాటిక్ ఇచ్చారు, 1 వారం రోజులు 2-3 వ్యాక్సిన్లు ఒకటేసారి వేశారు, సో ఇంకా నెక్స్ట్కి వెళ్ళిపోతాడు, ఇంకా కార్నర్కి వెళ్ళిపోతాడు, ఇంకా అటెన్షన్ పోతుంది, ఇంకా బిహేవియర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అయితే ప్రాబ్లాన్ని మనమే డబుల్ ట్రిబుల్ చేసుకుంటున్నాం మెడిసిన్స్ తోటి. కొందరు అయితే డాక్టర్లు 3 వ్యాక్సిన్స్ ఒకే రోజు చేస్తారు. ఎంత ఫూలిష్నెస్ అంటే, ఏదైనా అనిమలా, జంతువా, బాడీ ఏ వ్యాక్సిన్ పనిచేయదు. వ్యాక్సిన్ అంటే ఏంటి? ఆర్టిఫిషియల్ ఇన్ఫెక్షన్ని మన బాడీలోకి ఇంజెక్ట్ చేస్తాం, దట్ ఈస్ అ వ్యాక్సిన్. మన బాడీ ఇది ఒక ఇన్ఫెక్షన్ వచ్చింది, దీనికి నేను రియాక్ట్ కావాలి అని చెప్పేసి రియాక్షన్ పెంచుకుంటుంది, అప్పుడు స్ట్రాంగ్ అవుతుంది. సో మనం 2-3 వ్యాక్సిన్స్ ఒకటేసారి వేయడం వల్ల ఎక్కడ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది. అందుకే అసలు వ్యాక్సిన్స్ అనేటువంటిది, అన్ని వ్యాక్సిన్స్ అవసరమే లేదు. మనం అసలుకి చెప్తాను కదా, దీని గురించి ఎవరు పట్టించుకోవడం లేదు. ఈవెన్ ఒక డాక్టర్లు కూడా దీని గురించి ఎక్కువ ఆలోచించడం లేదు. విపరీతంగా మెడిసిన్స్ ఏం కాదు అంటే మనం లైఫ్ చూస్తున్నామే కానీ క్వాలిటీ లైఫ్ చూడంలే. పిల్లవాడు ఉంటే బాగుంటాడు అంతేగాని వాడు ఏ విధంగా బాగున్నాడో, ఎంత హెల్తీగా ఉండాలని చూడడంలే. చిన్న చిన్న హెల్త్ డిస్టర్బెన్సెస్ అనేవి వచ్చినా సరే పట్టించుకోవడంలే. సార్, ఇప్పుడు అంతేందుకు సార్, ఒక డాక్టర్ పర్టికులర్ డాక్టర్ దగ్గరికి వెళ్తే తక్కువ మెడిసిన్స్ ఇచ్చే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం మానేశారు పేరెంట్స్. ఎక్కువ ఇస్తాడు ఇప్పుడు దగ్గు జలుబు, ఒకటే దగ్గు కోటిస్తాడు, మళ్ళీ జలుబు కోటిస్తారు, మళ్ళీ జ్వరం ఉందనుకోండి అది ఇంకో టాబ్లెట్, అట్లా ఒకటే దానికి 3 టాబ్లెట్లు ఇవ్వడం వల్ల పిల్లలకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది. కొందరు ఉన్నారు అల్లోపతి డాక్టర్స్, నేను చూశాను, చాలా వెరీ అప్రిషియేటింగ్. అసలు మినిమం మెడిసిన్స్ వద్దని చెప్పడం ఒకటి,
అసలు మెడిసిన్స్ మినిమం మెడిసిన్స్ ఎవరైతే తక్కువ మెడిసిన్స్ వాడతారో పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరికైనా సరే దే ఆర్ ద బెస్ట్ డాక్టర్స్ మా ఉద్దేశం. ఎవరైనా సరే ఎవరైతే ఎక్కువ మెడిసిన్స్ వాడతారో వాళ్ళు ఇంకా ఫ్యూచర్లో మనకు ప్రాబ్లం క్రియేట్ చేయడానికి మనం మాయ చేయడానికి వాళ్ళకు ఉన్నటువంటి ఇవన్నీ కూడా డేంజరస్ కండిషన్లోకి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది మన హెల్త్ మెడిసిన్ అంటే వాడడం ఎప్పుడు వాడాలో మెడిసిన్స్ లైఫ్ థ్రెటింగ్ సిచ్యువేషన్లో మాత్రం మెడిసిన్స్ వాడాలి అంతవరకు మన బాడీకి ఛాన్స్ ఇవ్వాలి స్ట్రాంగ్ అవడానికి. సో అక్కడ ఇవ్వకుండా మనం ఫ్యూచర్లో మెడిసిన్స్ ఇప్పుడు వాడుకుంటూ పోయి రేపొద్దున అసలు కొందరు డాక్టర్స్ అయితే ఈవెన్ పేషెంట్ మొహం చూడకుండా పేషెంట్ హిస్టరీ గమనించకుండా ప్రిస్క్రిప్షన్ చేసిన రోజులు ఉన్నాయి. హిస్టరీ తెలుసుకోవాలి కదా ఒక డాక్టర్ 5 నిమిషాలతో ఏం తెలుస్తుంది? చాలామంది డాక్టర్లు 80% ఆఫ్ డాక్టర్లు 5 నిమిషాలు టైం ఇస్తారు. నీ గురించి ఏం తెలుస్తుంది 5 నిమిషాల్లో? మీ పాస్ట్ గురించి తెలియాలా, మీ చిన్నప్పటి గురించి తెలియాలా, మధ్యలో జరిగే ప్రాసెస్ గురించి. ఈ కేస్ టేకింగ్ విధానం అనేది పాతకాలంలో బాగుండేది. ఓల్డ్ డాక్టర్స్ కేస్ టేకింగ్ అని ఒక 15-20 నిమిషాలు మీతో మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు 2 మినిట్స్ అపాయింట్మెంట్, 2 మినిట్స్ ఇట్లా అయిపోయి వాళ్ళు బయటకు వచ్చేసి అయిపోతుంది కదా. అంటే మనం బాడీకి మెడిసిన్స్ ఇస్తామే కానీ మనం అవన్నీ దానికి బెటర్మెంట్ కోసం అంటే అప్పుడు ఆ రోజు దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే చెప్తున్నా అర్థం చేసుకొని ఈ ప్రాబ్లం ఇది వచ్చింది దీని వెనకాల ఏదో రీజన్ ఉంటుంది ఆ రీజన్ కనుక్కోవాలి డాక్టర్. పేషెంట్ మొహం చూడకుండా ఇన్వెస్టిగేషన్స్ రాయడం 99% క్లినికల్ డయాగ్నోసిస్ తోటే ఏ జబ్బునైనా ఫైండ్అవుట్ చేయొచ్చు. మన బాడీకి ఒక వండర్ఫుల్ సిస్టమ్ ఉంది. ఏంటంటే ఒక ఇన్ఫెక్షన్ వచ్చిందంటే సింటమ్స్ ద్వారా బయటకు వస్తుంది. ఒక ఇన్ఫెక్షన్ మన బాడీలోకి వస్తే సింటమ్స్ ద్వారా బయటకు వస్తుంది. సింటమ్స్ లేకుండా ఇన్ఫెక్షన్ లోపల ఉన్నా సరే మనం గట్టుకున్నట్టే. సో మెడిసిన్ అవసరం ఉండదు. ఆ సింటమ్స్ బేస్ చేసుకుని డాక్టర్ కనుక మొత్తం హిస్టరీ రాగలిగితే అక్కడే డయాగ్నోసిస్ చేస్తాడు ఈ ప్రాబ్లం ఏంటి. ఆ తర్వాత ఏదైనా ఇన్వెస్టిగేషన్స్ బ్లడ్ రిపోర్టు అవన్నీ అవసరమే. ఎప్పుడు అవసరము? డాక్టర్ ఇన్వెస్టిగేషన్లో ఫెయిల్ అయినప్పుడు అవసరం. డాక్టర్ ఇన్వెస్టిగేషన్ చేయలేదు దెన్ డైరెక్ట్ రిపోర్ట్స్ వల్ల చాలామంది ఇట్ ఈస్ నాట్ ఎథికల్ సిస్టమ్స్. మనం అంటే అందరు అట్లా తయారైపోతున్నారు.